కొందరు ప్రశ్నించారు, ఏవండి మేము వజూతో లేని సమయంలో ఖురాన్ షరీఫ్ ని చూసి చదవచ్చా చదవకూడదా? అయితే తెలుసుకోండి సోదరులారా సోదరిమన్లారా, ఏ సూరాలైతే మీకు గుర్తున్నాయో వజూతో లేని సమయంలో కూడా ఆ సూరాలు మీరు చదవచ్చు, అల్లా మీకు పుణ్యం ప్రసాదిస్తాడు. అలాగే ముఖ్యమైన మాట ఏమిటంటే వజూతో లేని సమయంలో మీరు ఖురాన్ షరీఫ్ ని అస్సలు టచ్ చేయకూడదు, ఖురాన్ షరీఫ్ ని మీరు ముట్టుకోకూడదు, ఎందుకంటే అది పాపమవుతుంది ఒకవేళ మీరు ముట్టుకున్నట్లయితే. దీనిపైన మీరు దృష్టి పెట్టండి. అలాగే ఖురాన్ షరీఫ్ ని మీరు చూసి చదవచ్చు వజూతో లేని సమయంలో కూడా, కానీ వజూ చేసిన తర్వాతే మీరు ఖురాన్ షరీఫ్ ని ముట్టుకోండి, ఎందుకంటే ఒకవేళ వజూ చేసిన తర్వాత మీరు ఖురాన్ ని ముట్టుకుంటారు, దాని యొక్క పుణ్యం కూడా అల్లా మీకు ప్రసాదిస్తాడు. వజూతో లేని సమయంలో కూడా మీకు ఏ సూరాలైతే గుర్తున్నాయో, సూరే ఫాతియా, సూరే ఇఖ్లాస్, చార్కుల్ షరీఫ్, అలాగే సూరే యాసీన్, ఆయతల్ కుర్సీ, ఈ యొక్క సూరాలు మీరు చదువుతూ ఉండండి. ఏ సూరాలైతే మీకు గుర్తుంటాయో ఆ యొక్క సూరాలు ప్రతిరోజు చదువుతూ ఉండండి, అల్లా మీకు పుణ్యం కూడా ప్రసాదిస్తాడు. నేను చెప్పిన మాట మీ అందరికీ అర్థమైందని ఆశిస్తున్నాను.